ఓడిందెవరు, గెలిచిందెవరు? రాజధాని రైతుల అసెంబ్లీ ముట్టడిని కట్టడి చేయడానికి దాదాపు 7200 మంది ఆక్టోపస్ ఏపీఎస్పీ బలగాల మోహరింపు. అయినా 3 రాజధానులపై కడుపు మండిన రాజధాని రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై, నమ్మి ఎన్నుకున్న ప్రభుత్వం చేస్తున్న నమ్మక ద్రోహంపై కదం తొక్కారు, కదలి వెళ్లారు. పోలీసు లాఠీలు విరుగుతున్న పొలాలు, గుట్టలు, ముళ్లకంచెలు, నిర్బంధాలు, అడ్డంకులు దాటుకుంటూ 4 దిక్కుల నుంచి అసెంబ్లీని చుట్టుముట్టారు. ఇదే సమయంలో మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు రాక్షసంగా విరుచుకుపడ్డారు. పడిపోయిన మహిళలను చూసి ఎగతాళిగా నవ్వారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు తమకు అన్నం పెట్టి, నీళ్లిచ్చి, దాతృత్వం చూపిన రైతుల దగ్గర నుంచి నీళ్లను లాక్కుని మురికి కాల్వల్లో పారబోసి తమ అల్పత్వాన్ని చాటుకున్నారు. ఏదైనా జరిగితే మీడియాదే బాధ్యత అని మైకుల్లో హెచ్చరిస్తూ మీడియాను సైడ్ చేసి రాజధాని రైతులపై విరుచుకుపడే కుట్రలు చేశారు. అయినా రైతులు అసెంబ్లీని చుట్టుముట్టారు. ఇప్పుడు నిజాయితీగా చెప్పండి, నైతికంగా ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు? అసెంబ్లీలో తమను గెలిపించిన ప్రజలకు భయపడుతూ వారిని అడుగడుగునా నిర్బంధించి నక్కి నక్కి బిక్కుబిక్కుమంటూ అసెంబ్లీకి చేరుకున్నారు 151 మంది. రాచమార్గంలో నడుచుకుంటూ వచ్చారు ప్రతిపక్షం వారు. మందబలం ఉందన్న ఉన్మాదంతో, అబద్ధపు ప్రసంగాలతో, సంస్కారం లేని హీన ప్రవర్తనలతో అధికారపక్షం జుగుప్సాగరంగా రెచ్చిపోయిన ప్రజల బాగు కోసం స్థాయి మరిచి 2 చేతులు జోడించి తన హుందాతనాన్ని ప్రదర్శించారు ఒక విజనరీ లీడర్. ఇప్పుడు నిజాయితీగా చెప్పండి, నైతికంగా ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు? అమరావతి అన్యాయమైపోయింది. అయితే ఎవరు ఓడినట్టు? ముమ్మాటికి రాజధాని అమరావతి అని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన వైసీపీ ఓడినట్టు, రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని ఓడినట్టు, కానీ రాజధాని కోసం మహోన్నత త్యాగం చేసిన రైతులు కానీ, ఆఖరి క్షణం వరకు అమరావతి కోసం పోరాడుతున్న టీడీపీ కానీ ఎప్పటికీ ఓడిపోరు. అజరామరం అమరావతి.